బయట ప్రపంచానికి తెలియకుండా అంతర్గతంగా చేసేటువంటి కొన్ని యదవ పనులు ఉంటుంటాయి. అమెరికాకి అట్లాంటి యదవ పనుల్లో బాగా అలవాటు. పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళ ద్వారా, అంటే అసలు తాలిబన్లు అనేటువంటి వాళ్ళ సృష్టికర్త ఎవరు అంటే పాకిస్తాన్ అనే ప్రత్యక్షంగా కనబడుతుంది, కానీ వాళ్ళని నడిపించింది అమెరికా. ఈ విషయం చాలామందికి తెలుసు. అంటే మన దేశంలో అయితే అంతర్జాతీయ సంబంధాల గురించి, అంతర్జాతీయ పరిణామాల గురించి చాలా లైట్ తీసుకుంటాం. ఈవెన్ జాతీయ పరిణామాల గురించి కూడా చాలా లైట్ తీసుకుంటాం. మన రాష్ట్రంలో లేకపోతే మన ఊళ్ళల్లో ఉన్నటువంటి ఆ నాయకుడు ఏంటి, ఈ నాయకుడు ఏంటి అని తిట్టుకుంటాం. కానీ ప్రపంచంలో ఎక్కడో ఏదో జరిగే పరిణామాలకి ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ కానీ లేదంటే దాని పరిస్థితులు కానీ మన మీద ఉంటాయి అన్నటువంటిది చాలా మర్చిపోతూ ఉంటుంటాం. ఇక్కడ అమెరికా వాళ్ళకి సంబంధించి తాలిబన్లు అనేటువంటి వాళ్ళని సృష్టించింది పాకిస్తాన్, అయితే దానికి పెంచి పోషించింది లేదా ఆ సృష్టికి కారణం అమెరికా. అంటే ఓ రకంగా చెప్పాలంటే తండ్రి అనమాట అమెరికా అనేటువంటిది, తల్లి పాకిస్తాన్. అయితే పెళ్ళి మాత్రం కాలేదు వీళ్ళిద్దరికి. ఆ రోజుకి జరిగినటువంటిది అది ఏంటి అంటే, రష్యా ఏదైతే పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్నటువంటి రష్యా ప్రాంతంలో చిచ్చు పెట్టడం కోసం ఎప్పుడు డబ్బులు ఇచ్చి, అందుకోసం ఆ రోజుల్లో అమెరికా చెప్పే మాటలు, అదే పాకిస్తాన్ చెప్పే మాటలు సచ్చినా నమ్మేది కాదు, ఇదే సచ్చినా ఒప్పుకునేది కాదు. పాకిస్తాన్ గురించి మనం ఏదైనా చెప్తే, భారత్ వాళ్ళు చెప్తే కనుక భారత్ని వెదవలాగా చూపించి పాకిస్తాన్ని గొప్ప దేశం కింద చూపెడతా ఉండేది. కాశ్మీర్ విషయంలో కూడా అందుకనే ఆరని చిచ్చు రగిలిస్తూ వస్తున్న పాకిస్తాన్, అంటే అదేంటి ఒకటికి రెండు బోనస్లు అనమాట. ఓ పక్కనేమో రష్యాతో చేసి పెడుతున్నందుకు గాను, రష్యాలో చిచ్చు పెడుతున్నందుకు గాను అమెరికా నుండి నిధులు, ఇటు ఉగ్రవాదుల ద్వారా ఇక్కడ భారతదేశంలో చేసే యాక్టివిటీస్కి ప్రపంచవ్యాప్తంగానున్న, ఇంకోటి అరబ్ దేశాల నుండి నిధులు, ఇవి రెండూ కాకుండా భారత్లో పెత్తన భారత్ అంతా కూడా మా చెప్పు చేతలోనే ఉందని చెప్పుకునేటువంటి ఒక విజయోత్సవాలు జరిగాయి అక్కడ. అయితే కాలం మారింది, అంతర్జాతీయ పరిణామాలు మారి అదే పాకిస్తాన్ని ఏకాకిని చేయడానికి భారత్ వేసినటువంటి అస్త్రాలు సక్సెస్ఫుల్గా పనిచేసినాయి. దాంట్లో ఈ తాలిబన్ల సృష్టిలో జరిగినటువంటి వింత ఏంటంటే, పాముకి పాలు పోస్తే పెంచితే ఎట్లా ఉంటుందో అదే జరిగింది. తాము పెంచినటువంటి పాము చివరికి తమనే కాటేసేటప్పటికి రగిలిన అమెరికా వచ్చి దాడులు చేసి తాలిబన్లని చంపడానికి ప్రయత్నించింది. అప్పుడు మళ్ళీ ఇదే పాకిస్తాన్ సహాయం తీసుకోవడంతో ఉగ్రవాదంలో రెండవ కోణం మారిందని చెప్పచ్చు. ఇప్పుడు ఏం చేస్తోంది, ఇరాన్ని ఒకనాడు ప్రోత్సహించింది అమెరికా. ఎందుకు, ఇరాక్ మీద యుద్ధం చేయడం కోసం. ఆనాడు ఇరాక్లో అణ్వాయుధాలు ఉన్నాయి అన్నటువంటి పేరు చెప్పి ఇరాన్ను అమెరికాకి ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకుని ఇరాన్ని యుద్ధం చేయమని ఇరాన్కి సహకరించింది ఆ రోజున అమెరికా. ఇరాక్ని సర్వనాశనం చేసింది, సద్దాం హుస్సేన్ని ఉరితీసింది, కనీసం ఒక్క అణ్వాయుధం కూడా కనిపెట్టలేకపోయింది. కానీ ఇప్పటికీ ఆ మాటను ఒప్పుకోదు ప్రపంచము. మరోవైపున ఏం చేసింది ఇరాన్, మరి ఇంత చేసినందుకు ఇరాక్ తన చెప్పు చేతల్లోకి ఇచ్చేస్తుంది అనుకుంటే, ఇరాన్ని వాడుకుని ఇరాక్ని తన చెప్పు చేతల్లో పెట్టుకుని అక్కడ ఆయిల్ అంతా మింగేసి కోట్ల కోట్లు సంపాదించేసుకుంది అమెరికా. ఇప్పుడు ఇరాన్ దాంతో మంటెక్కి అదంతా నాకే కావాలంటూ ఉండటంతో ప్రారంభమైనటువంటి వివాదం. ఇవాళ రోజున దాంతో ఇరాన్ని కంట్రోల్లో పెట్టడానికి ఆర్థిక ఆంక్షలు పెట్టి, తను పెట్టడమే కాకుండా తన తోకలైనటువంటి యూరోపియన్ యూనియన్, తన తోకలైన నాటో వాళ్ళతో కూడా ఆంక్షలు పెట్టించింది. ఇప్పుడు అధ్యక్షుడు మారాడు, విధానాలు మారినాయి. మధ్యలో ట్రంప్ అయితే కనుక అదే కఠినంగా ఉంటూ వచ్చాడు. ఇప్పుడు ఇంకోవైపున మొన్ననే నా దగ్గర అణ్వాయుధాలు బోలుడు ఉన్నాయి, మీ తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చినటువంటి ఇరాన్తో పరోక్ష సంప్రదింపులు జరుపుతోంది అమెరికా. ఇదే ఇజ్రాయెల్ తప్పుపడుతోంది. ఇజ్రాయెల్ అలాంటి చర్చల ద్వారా మీరు మళ్ళీ వాళ్ళకి పాలు పోస్తున్నారు. అమెరికాకి మిత్రుడు ఇప్పుడు ఇజ్రాయెల్, బట్ ఇరాన్కి మాత్రం శత్రువు. కాబట్టి శత్రువుకి శత్రువు మిత్రుడు అవుతాడు, కానీ శత్రువుకి మిత్రుడు అవ్వడు కదా. ఆ విషయాన్ని గుర్తు చేస్తోంది, బట్ అమెరికా పట్టించుకోదు ఇక్కడ.